హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. సో మనం ఆల్రెడీ ఈగిల్ మీడియాలో మాట్లాడుకున్నాం అసలు పరిస్థితులు ఏంటి, కోచ్ కొత్తగా వస్తున్నారు, ఆ స్ప్లిట్ క్యాప్టెన్సీ ఉంటుంది, అవన్నీ కూడా స్ప్లిట్ క్యాప్టెన్సీ కోచ్లు ఇవన్నీ కూడా బీసీసీఐ విల్ టేక్ ఎ కాల్ ఆన్ దట్ అండ్ ఆల్రెడీ నా ఒపీనియన్ చెప్పడం జరిగింది పరిస్థితి ఏంటి అక్కడ అని చెప్పేసి. నా లెట్స్ ఫోకస్ ఆన్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్. వెస్టిండీస్ టూర్లో వాట్ ఆల్ థింగ్స్ వీ షుడ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పరిస్థితి. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ క్యాంపెయిన్ అయిపోయింది, బట్ దెన్ మళ్ళీ టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేది రావాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే యూ వెరీ వెల్ నో కొంతమంది ప్లేయర్స్ వదిలి వెళ్ళిపోవచ్చు ఇండియన్ క్రికెట్ టీమ్ని, అండ్ అలాగే లాంగ్ టర్మ్ 4 ఇయర్స్ తీసుకుంటే కనుక సమ్ మైట్ గెట్ రియలీ ఓల్డ్. సో వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్గా, వాళ్ళకి రిప్లేస్మెంట్స్గా, వాళ్ళకి అక్కడ సరైన ప్రత్యామ్నాయంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈ వెస్టిండీస్ టూర్ అనేది ఇండియాకి వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్లేయర్స్, నెక్స్ట్ జెన్ ప్లేయర్స్ని టెస్ట్ చేయాల్సిన బాధ్యత, టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది అనమాట. అండ్ ఈ టూర్లో కొంతమంది మైట్ బి రెస్టెడ్ అండ్ కొంతమంది కొత్త వాళ్ళని తీసుకెళ్లే అవకాశాలు గట్టి కనిపిస్తున్నాయి. సో ఫర్ మీ, నాకు ఎవరినైనా నిజంగానే అసలు ఎవరికైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే కనుక నా మైండ్లో దెర్ ఆర్ 3 ప్లేయర్స్, బేసిక్గా 3 ప్లేయర్స్ చాలా చాలా ఎక్కువ మంది టాప్ ఆఫ్ మై మైండ్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేయర్ ఇస్ ఆబ్వియస్లీ మనీష్ పాండే. మనీష్ పాండే విషయం తీసుకుంటే కనుక హీఈస్ నాట్ యంగ్, హీఈస్ నాట్ ఇప్పుడిప్పుడే రాలేదు, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది క్రికెట్ లెవెల్. యంగ్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ అండి, యంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీ హాజ్ ఎక్స్పీరియన్స్, ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆడిన సందర్భాలు చూస్తూ వచ్చాం అండ్ అలాగే ఐపీఎల్కి ఆడిన సందర్భాలు చూస్తూ వచ్చాం. లాస్ట్ 1.5 ఇయర్ కొంచెం ఫామ్ అటు ఇటుగా ఉన్న, డొమెస్టిక్ క్రికెట్లో హ్యాస్ బిన్ స్కోరింగ్ ట్రెమెండస్ రన్స్, ఐపీఎల్లో కూడా లాస్ట్ లెగ్లో చాలా బాగా ఆడడం జరిగింది. సో మనీష్ పాండే ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే మన స్పిన్ ఆడుతున్నప్పుడు లేదా నెంబర్ 4లో ఆడుతున్నప్పుడు నీకు టెక్నిక్ ఉండాలి, సింగిల్స్ రొటేట్ చేయగలగాలి, స్వీప్స్ రివర్స్ స్వీప్స్ ఆడాలి. మన మిడిల్ ఆర్డర్లో దెర్ ఇస్ నో బ్యాట్స్మెన్ కెన్ ప్లే ప్రాపర్ స్వీప్ షాట్. సో అలాంటి విషయాలు ఇవన్నీ కూడా మనీష్ పాండేకి చాలా గట్టి కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఇమ్ యాజ్ అ రిసోర్స్, నెక్స్ట్ 4 ఇయర్స్ విల్ బి 33-34 కాబట్టి 33-34లో ఇప్పుడున్న ఫిట్నెస్ లెవెల్స్తో చూసుకుంటే కనుక ఇండియన్ క్రికెటర్స్ విల్ బీ ఫిట్. సో ఇలాంటి టైంలో ఒక ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ రావాలి అంటే, తనకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ రావాలంటే కనుక హీ షుడ్ బి అ పర్మనెంట్ మెంబర్ ఇన్ ది ఇండియన్ స్క్వాడ్. ఆ నంబర్ 4 నంబర్ 5 స్లాట్ని మనీష్ పాండేకి ఇచ్చి దే హ్యావ్ టు ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ హిమ్. వెస్టిండీస్ సిరీస్ కానివ్వండి, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ వస్తే వాళ్ళతో వన్డే ఇంటర్నేషనల్స్ కానివ్వండి, ఇవన్నింటిలో కూడా మనీష్ పాండేకి ఒక సరైన ప్రామినెన్స్ ఇచ్చి ఆడిస్తే కనుక డెఫినెట్లీ ఒక ప్లేయర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. అండ్ తన మీద ఆల్రెడీ నమ్మకం పెట్టుకున్నారు కొన్ని సన్ రైజర్ హైదరాబాద్, నమ్మకం పెట్టుకోవడం జరిగింది ఇండియా ఏ టీమ్, అండ్ అలాగే డొమెస్టిక్ సర్కిట్స్ అంతా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ టైమ్ నౌ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ అలాగే అదర్ పీపుల్ టు లుక్ ఆఫ్టర్ హిమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ హీ రేజ్ అప్ ది ల్యాడర్. సో మనీష్ పాండే ఇస్ వన్ సచ్ ప్లేయర్ హూ ఇంప్రెసెస్ మీ, అంత ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెకండ్ ప్లేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై మైండ్ ఇస్, మీరు చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ యంగర్ టాలెంట్ టు కమ్ ఇన్ అండ్ దట్ యంగర్ టాలెంట్ ఇస్ పృథ్వీ షా. పృథ్వీ షాను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. హీఈస్ అన్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, ఏ పొజిషన్లోనే ఆడగలడు, తను ఓపెనింగ్ చేయగలడు అండ్ అలాగే కుదిరితే మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలడు. సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక వాట్ విల్ పృథ్వీ షా డూ, వేర్ ఇస్ హిస్ రోల్ అని చెప్పేసి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధవన్ ఇంజర్డ్గా ఉండడం జరిగింది. సో ధవన్ ఇంజరీ ఉంటే కనుక, ఇఫ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రికవరింగ్, కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటే కనుక పృథ్వీ షా లాంటి వాళ్ళని ఓపెనింగ్గా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ నాట్ ఓపెనింగ్ 1 డౌన్లో ఫిట్ అవుతాడా, 2 డౌన్లో ఫిట్ అవుతాడా, ఎక్కడ ఈ కెన్ బి ఫిట్టింగ్? ఒక మెయిన్ 15లో పృథ్వీ షా ఖచ్చితంగా ఉండాలి, మెయిన్ 11లో ఉంటాడా ఉందా అనేది యూ కెన్ టేక్ అ కాల్ లేటర్. బట్ మెయిన్ 15లో ఇలాంటి యంగ్ బ్లడ్ రావాల్సిన అవసరం చాలా ఉంది, ఇస్ జస్ట్ 20. సో నెక్స్ట్ ఇంకా హీ హాస్ గుడ్ క్రికెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, 8, 9, 10, 11 ఇయర్స్ అనేది ఒక సాలిడ్ క్రికెట్ కనిపిస్తుంది తనకి. ఎందుకంటే హీ ఈస్ ఎన్ ఎక్సైటింగ్ ప్లేయర్, టెస్ట్ మ్యాచెస్లో బాగా ఆడు కాబట్టి ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ అరీనాలో తను ఉండబోతున్నాడు. సో ఇందులో కూడా వన్డే సర్కిట్లో కూడా మెయిన్ 15 తను ఉండాల్సిన అవసరం అనేది పృథ్వీ షాకు చాలా గట్టి కనిపిస్తుంది. వన్ మోర్ ప్లేయర్ కొంచెం బాగా ఫోకస్ చేసి తన్ని నర్చర్ చేయాల్సిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే కనుక ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ చూసుకుంటే కనుక హెస్ బిన్ ప్లేయింగ్ వెల్, ఇండియాకి బాగా ఆడడం జరిగింది, ఐపీఎల్లో బాగా ఆడడం జరిగింది, న్యూజిలాండ్ టీంలో ఇండియా తన్ని తీసుకెళ్ళడం జరిగింది. అఫ్కోర్స్ ఒక సాలిడ్ వన్డే డెబ్యూట్ అనేది రాలేదు తనకి, బట్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్ టాప్ ది ఆర్డర్. తనకు మంచి టెక్నిక్ ఉంది, బాగా ఆడగలడు, యంగ్ బ్లడ్ ఉంది. సో ఒక రకంగా చూసుకుంటే ఈ 3 ప్లేయర్స్ నేను చెప్పిన వాళ్ళల్లో శుభ్మన్ గిల్ కొంచెం యంగే, పృథ్వీ షా యంగే, మనీష్ పాండేజ్ ఎక్స్పీరియన్స్. సో ఈ 3 ప్లేయర్స్ని చాలా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 ప్లేయర్స్ కాకుండా దెర్ ఇస్ 1 ప్లేయర్ హూ డెఫినెట్లీ డిజర్వ్స్ అ ప్లేస్ ఇన్ ఇండియా టీమ్, దట్ ఇస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో చూసుకుంటే కనుక అంత మెచ్యూరిటీ హెస్ హ్యాడ్, నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ తను ఆడిన విధానం కానివ్వండి, తను చూపించిన టెంపర్మెంట్ కానివ్వండి, ఫాల్ షాట్స్ ఆడకుండా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి హీఈస్ వన్ మోర్ ప్లేయర్ హూ డెఫినెట్లీ డిజర్వ్స్ ఎ ప్లేస్ ఈవెన్ బిఫోర్ ఆల్ దీస్ 3 పీపుల్. సో శ్రేయస్ అయ్యర్కి తగిన ప్రామినెన్స్ ఇస్తూ ఈ 3 ప్లేయర్స్ నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. బౌలింగ్ గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం, బట్ బ్యాటింగ్లో ఈ 3 ప్లేయర్స్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళని మించి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎస్పెషలీ శ్రేయస్ అయ్యర్ ఈజ్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఇండియాకి ఆడాడు, మనీష్ పాండే ఇండియాకి ఆడాడు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దీస్ బోత్ గెట్ ప్రాపర్ ఆపర్చునిటీస్ అండ్ వీళ్ళని శుభ్మన్ గిల్ అండ్ పృథ్వీ షాని కరెక్ట్గా టీంలో నర్చర్ చేసే విధానంగా చూసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ డెఫినెట్లీ యూఆర్ క్రియేటింగ్ ఎ టీమ్ ఫర్ ద ఫ్యూచర్, మేబీ వెస్టిండీస్ తో జరగాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్.